ప్రకాశం జిల్లా చీరాల కనకదుర్గ బార్ అండ్ రెస్టారెంట్ యజమాని సూరగాని నరసింహారావుపై వన్ టౌన్ సీఐ అంబటి రాజమోహన్ దురుసుగా ప్రవర్తించినట్లు ఆయన భార్య, 5వ వార్డు కౌన్సిలర్ సూరగాని లక్ష్మి ఆరోపించారు. విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ, నూతన సంవత్సరం సందర్భంగా రాష్ట ప్రభుత్వం డిసెంబర్ 31న 12 గంటల వరకు మద్యం వ్యాపారాలకు అనుమతులు ఉన్నా కూడా చీరాల వన్ టౌన్ సీఐ రాజమోహన్ ఎన్నో ఏళ్లుగా నిర్వహిస్తున్న తమ బార్ అండ్ రెస్టారెంట్పై దాడి చేసి తన భర్తను చెప్పలేని మాటలతో అసభ్య పదజాలంతో దూషిస్తూ ఈడ్చుకు వెళ్లారని చెప్పారు. సీఐ అరాచకాలపై మానవ హక్కుల సంఘం నుండి శాసనసభ్యుల వరకు అందరికీ ఫిర్యాదులు చేసినట్లు తెలిపారు. ఆ తర్వాత 8న కూడా మరోసారి రెస్టారెంట్కు వచ్చి నానా హంగామా చేసి భయభ్రాంతులకు గురి చేసినట్లు తెలిపారు. ఈ సందర్భంగా రెస్టారెంట్లోని సీసీ కెమెరా ఫుటేజీలను మీడియాకు చూపారు. భారం రెస్టారెంట్ నడుస్తూ ఉన్నారు. డిసెంబర్ 31వ తారీఖు రాత్రి 11:20 సీఐ రాజమోహన్ షాప్ దగ్గరికి వచ్చి, ఆ రోజు అయితే మాకు 1 గంట వరకు పర్మిషన్ ఇవ్వడం జరిగింది. అయినా కానీ షాప్లోకి చొరబడి వచ్చి నా భర్తను చేయి పట్టుకుని బయటికి ఇచ్చి, ఏం చేస్తున్నావు నువ్వు అంటే నా భర్త ప్రాధేయపడి, నేను ఇంత టైం ఉంది అని కూడా ఏమి మాట్లాడకుండా నేనేం చేయటం లేదు అని చెప్పి చెప్పినా కానీ, అడ్డం వచ్చిన సిబ్బంది ఎవరైతే మా దగ్గర అయితే వర్కర్లు ఉన్నారో వాళ్ళని కొట్టి స్టేషన్కి తీసుకెళ్ళడం జరిగింది. అయితే తీసుకెళ్ళిన తర్వాత కూడా డిఎస్పి గారు వచ్చి మాట్లాడటం జరిగింది. మళ్ళీ రైటర్ ఎవరైతే ఉన్నారో అతను ఎంటీ పేపర్ తీసుకొచ్చి సైన్ చేయి దాని మీద అని చెప్పిన ఎంటీ పేపర్ మీద ఏం చేస్తాను సార్, దాని మీద మీరు మ్యాటర్ రాయండి, టైం మెన్షన్ చేయండి అని అడిగారంట. అడిగినా కానీ ఒక 1/4 గంట సేపటి దాకా స్టేషన్లో నేను ఉంచి నానా బూతులు తిడుతూ ఆయన్ని ఇష్టం వచ్చినట్టు వ్యాపారం ఎట్లా చేసుకుంటావు చూస్తానని చెప్పానని, ఇష్టం వచ్చిన బూతులు ఇంకా నేను చెప్పేది కాదు, అది లాఠీ దించుతాను అట్లా మాట్లాడటం జరిగింది. సరే ఆయన వచ్చేసి మా వ్యాపారం మీద మేము మా అందరం చేసుకుంటాము, వచ్చిన తర్వాత అయితే మేము ఎస్పీ గారికి, డిఎస్పీ గారికి, వీళ్ళందరికీ కూడా హ్యూమన్ రైట్స్కి అందరికి కూడా పెట్టడం జరిగింది. మరి పెద్ద ఆయన ఎమ్మెల్యే గారికి కూడా వెళ్ళి నేను వివరించడం జరిగింది. అదైతే వాళ్ళు ఏమి మాట్లాడలేదు మనకు తెలియదు, నేను వెళ్ళి కలవడం జరిగింది, ఇట్లా జరిగింది అని చెప్పడం జరిగింది. తర్వాత మళ్ళీ గత 8వ తారీఖు రాత్రి 11 గంటలకు మళ్ళీ వచ్చి షాప్ దగ్గరికి రోడ్డు మీద నుంచొని ఆ వెళ్ళి తాగి వెళ్ళేవాళ్ళని వచ్చేవాళ్ళని వాళ్ళ దగ్గర ఈ లాక్ తాళాలు అయితే తీసుకోవటం, వాళ్ళని భయపెట్టడం, వాళ్ళని భయభ్రాంతం చేయటం అట్లా చేయటం జరిగింది. ఈ విధంగా 17 సంవత్సరాలుగా వ్యాపారం చేస్తున్నాం కానీ ఏ రోజు కూడా మేము ఎట్లాంటి ఇబ్బందులు అనేది ఎదుర్కోలేదు. ఎవరి నుంచి కూడా మేము మా వ్యాపారం మీద మేము చేసుకుంటా ఉండేవాళ్ళని, ఎవరి నుంచి కూడా మేము చిన్న చిన్నవి వచ్చినా కానీ మేము ఎవరి జోలికి వెళ్ళేది కాదు, మా వ్యాపారం మేము చేసుకుంటా ఉండేవాళ్ళం. ఇట్లాంటి పరిస్థితుల్లో చీరాలలో ఈ సీఐ రాజమోహన్ అనే వ్యక్తి చాలామంది మీద దౌర్జన్యాలు కూడా జరిగినాయి. ఎవరు కూడా బయటకు వచ్చి వాళ్ళ బాధలు అయితే చెప్పుకోలేదు, బయటకు ఎవరు కూడా చెప్పుకోలేదు. మరి మేమైతే మాకు జరిగిన దానికి మేము ఎంత నష్టపోయామో ఎంత బాధపడ్డామో అది మీకందరికి కూడా విన్నవించి మీ ద్వారా కూడా మాకు న్యాయం చేస్తారని తప్పకుండా మా విన్నపాన్ని తెలుసుకొని మరి మీరు కూడా సహకారం అందిస్తారని, సీఐ గారి మీద మరి చట్టపరమైన చర్యలు అనేది తప్పకుండా తీసుకోవాలని, మాకు న్యాయం జరగాలని కోరుకుంటూ, మరి ఇంకా ఇటువంటి ఇబ్బందులు ఎవరికి కూడా జరగకూడదు చీరాల్లో అనేది తెలియజేసుకుంటూ సెలవు. నమస్కారం జగన్ అన్న, నా పేరు సూరగాని లక్ష్మి. నేను చీరాలలో 5వ వార్డు కౌన్సిలర్గా పోటీ చేసి గెలుచున్నాను. నా భర్త నరసింహారావు 17 సంవత్సరాలుగా బార్ అండ్ రెస్టారెంట్ నడుపుతూ ఉన్నాడు. మొన్న డిసెంబర్ 31వ తారీఖు రాత్రి 11:20 సీఐ రాజమోహన్ వచ్చాడు భర్త దగ్గరికి. వచ్చి ఏంది ఇది అని చెప్పి మాట్లాడి నా భర్తను చేయి పట్టుకొని లాగి రోడ్డు మీదకి ఇచ్చి స్టేషన్కి తీసుకెళ్ళి, అడ్డొచ్చిన వాళ్ళని స్టాఫ్ని కూడా కొట్టారు. కొట్టి ఈ స్టేషన్కి తీసుకెళ్ళి, వ్యాపారం చేస్తావా నువ్వు, ఏ విధంగా చేస్తావు అని చెప్పి నేను బూతులు మాట్లాడి లాఠీ దోపుతానని చెప్పానని, అవి ఇంకా నేను చెప్పేది కాదన్నా, ఒరే నువ్వు వ్యాపారం ఎట్లా చేసుకుంటావో నేను చూస్తానని చెప్పానని మాట్లాడాడు. అది ఫిర్యాదు మరుసటి రోజు 1వ తారీఖు మేము అధికారులకి, పై అధికారులకు ఫిర్యాదు చేసాం. ఆ ఫిర్యాదు చేసావని చెప్పని మనసులో పెట్టుకొని ఆ అక్కస్తోటి
మొన్న 8వ తారీఖు రాత్రి 11 గంటలకు మళ్ళీ వచ్చాడు. మళ్ళీ వచ్చి నువ్వు వ్యాపారం చేస్తావా, నీ మీద తప్పుడు కేసులు బనాయిస్తానని చెప్పి నన్ను మాట్లాడి నీ మీద కేసులు పెట్టి నేను వ్యాపారం చేసుకోనియకుండా చేస్తాను, చీరాల్లో ఏ విధంగా వ్యాపారం చేస్తామని నేను మాట్లాడి ఇష్టం వచ్చినట్టు నేను చెప్పేది బూతులు నేను చెప్పలేనన్న మీతోటి ఆ విధంగా మాట్లాడాడు. ఆయన మీద చీరాల్లో చాలామంది కూడా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. ఎన్ని అవినీతి ఆరోపణలు చేశాడో, మేము ఎన్ని ఇబ్బందులు పడుతున్నామో, చాలామంది కూడా అతని మీద ఫిర్యాదు చేసిన ఈ అధికారులకి ఇతను ఇట్లా చేసుకుంటూ పోతానే ఉన్నాడు. కాబట్టి దయచేసి మీరు మా ఎందు దయవు ఉంచి మా సామాన్యులకి ప్రజలకి వ్యాపారం చేసుకునే వాళ్ళకి మీరు న్యాయం చేయాలని ఆయన మీద చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరుకుంటా ఉన్నాను. జగనన్న దయచేసి మమ్మల్ని ఆదుకోండి.